ஸ்ரீமதே ராமானுஜாய நமஹ, ஸ்ரீ வெங்கட குருப்யோ நமஹ, ஸ்ரீ ஸ்ரீனிவாச ஸ்ரீ கிருஷ்ணதாச ஸ்ரீ விஷ்ணுதாச குருப்யோ நமஹ. சைத்யாரிஷ்டபகாகபோண்டகமுகக்ரூராசுரத்வம்சினம் கந்தாரீசுதசல்யசூர்யஜ ஜராசந்தாதிகர்வாபஹம் பாண்டுஃ புத்ரமனோரதோர்ஜிதஃபலம் துஸ்வப்னநாசங்கதம் கீதாசாஸ்திரசுதாசரித்பதிமகம் வந்தே யசோதாசுதம். பிரிய பாஷ்யகார சமாஜ சபியுலாரா, பகவத் பந்துவுலாரா, ప్రతి సంవత్సరము వైశాఖ ఏకాదశిలో పూడివాడలో మహర్షి శ్రీ వెంకటదాసస్వామి రాధమాంబలచే ప్రతిష్ఠింపబడిన శ్రీ రుక్మిణి సత్యభామ రాజ్యలక్ష్మి హనుమదాళ్వారాచార్య సమేత శ్రీ వేణుగోపాలుని వార్షిక బ్రహ్మోత్సవములు ప్రారంభింపబడి పాంచాన్నిక దీక్షతో సాగుచుండుట మీ అందరకును తెలిసిన విషయమే. ఈ సంవత్సరము 73వ వార్షిక బ్రహ్మోత్సవములు సాగవలసి ఉన్నవి. ఇప్పుడు అవి జగత్తునకు మానవాళికి సమస్త దేశ ప్రజలకు ఏర్పడినటువంటి విపత్తు వలన అంతరాయము కలిగి కొంత వాయిదా పడుచున్న విషయము అందరికీ తెలిసినదే. దివ్యక్షేత్రములు, ఆంధ్రుల ఆరాధ్య దైవములు, కలియుగ ప్రత్యక్ష దైవములు శ్రీ తిరుమల భద్రాద్రి మున్నగునటువంటి ప్రదేశములయందే ఉత్సవములకు కొంత అంతరాయము నేడు కలుగుచు ఉన్నవి. ఎన్ని వాయిదాలు పడుచున్నవి, వానితో పాటే పూడివాడ వేణుగోపాలుని బ్రహ్మోత్సవములు కూడా. మత్తి ఇందిరాదేవి వదిన గారు చెప్పినట్లు మనస్సునందు ఉత్సవములు ఇలా జరుగును ప్రతిరోజు అని తలంచుకొని సంతృప్తి పడుట ఒక అనుభూతి. ఈ ఉత్సవ సందర్భములో ఉత్సవములు ప్రారంభించిన 2వ రోజున గోవిందదాసుని యొక్క హరికథ ఉండునటువంటి విషయము మీకు క్రొత్త కాదు. యథాప్రకారముగా ఈ సంవత్సరము సకల వాద్యములతో కథను మీ ముందు నిలబడి చెప్పాడు అదృష్టము భగవానుడు అచిరకాలముననే ఈ దాసునకు కల్పించునుగాక. ఈ సంవత్సరము బబ్రువాహన హరికథను పాఠము చేసినాను. హరికథ తప్పకుండా కథా విషయమును పరిచయము చేసి కీర్తనలను ఆలపించి యూట్యూబ్ ద్వారా దానిని వినిపించుటకు ప్రయత్నింతును. శ్రీమదఖిలండకోటి బ్రహ్మాండ నాయకుండును, హేయగుణరహితుండును, సమస్త కళ్యాణగుణ పరిపూర్ణుండును, లక్ష్మీ సహితుండైన శ్రీమన్నారాయణునకు నమస్కరించి మవ్వవంశ పయఃపారావార సుధాకరుండును, శ్రీభాష్యకార సమాజ స్థాపకుండును, అనేక హరికథా నిర్మాణ దక్షుండును, మన్మాతామహులైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామివారియు, మాతామహి అయిన రాధమంబల దివ్య చరణారవిందంబులుడెందంబుల పాదుకొల్పి శ్రీ శ్రీనివాస శ్రీకృష్ణదాస శ్రీ విష్ణుదాస గురుచంద్రుల పాదంబులు ధ్యానించి తత్సమీపవత్తులకు తండ్రి గారికి వెంకటేశ్వర్లు గారికి నీ పిన తండ్రియకు శ్రీరామమూర్తి గారికి నీ సాష్టాంగ వందనమాచరించి రామప్రసాద గురువర్యులకును తల్లి రామబాణమ్మ గారికిని పినతల్లి కమలాదేవి గారులకును అంజలించి అతి పిన్న వయస్సున విష్ణు సాన్నిధ్యమందిన మదీయ పుత్రికను సంస్మరించి బావగారులను సంభావించి శోత్రుమహాశైలంగునియాడి నా వినిపింపంబోవు అశ్వమేధ పర్వ అంతర్గతంబైన బబ్రువాహన కథకు ఉపోద్ఘాతం పెట్టిదనినా. భారతయుద్ధానంతరము శ్రీకృష్ణుని ఆజ్ఞచేత పట్టాభిషిక్తుడై సింహాసనమునందు కూర్చున్నటువంటి ధర్మజుడు బంధువులకు తల్లడిల్లి మనశ్శాంతి లేక చికాకు పడుచుండెను. అట్టి సమయమునందు వ్యాసమహర్షి అచ్చటికి వచ్చి, నీకు ఎట్టి పాపంబునూ లేదు, సాక్షాత్ సర్వేశ్వరుని ముందు పెట్టుకుని యుద్ధమును నిర్వర్తించేదివి, ఒకవేళ ఏదైనా అట్టి
దోషములు ఉన్నవి అని నీవు తలంచిన ఎడల అశ్వమేధము చేసిన సకల శుభములు నీకు వనగూడును అని ప్రోత్సహించగా స్వామి అప్పటికే ఆ ద్వారకకు వెళ్ళి ఉన్న కారణం చేత ధర్మజుడు మిగిలినటువంటి సోదరుల యొక్క ప్రోత్సాహముతో ఆ అశ్వమేధయాగమును చేయుటకు సంకల్పించి స్వామి రాకకై వారు ఎదురుచూచుచుండరి. అది గమనించినటువంటిదై ద్రౌపది అంతఃపురమునందు పోయి స్వామిని ధ్యానించగా ఆ స్వామి పాండవుల ఎదుట ప్రత్యక్షమయ్యను. అనంతరము అశ్వమేధము ప్రారంభించుటయు అది అనేక ప్రదేశములు తిరిగి మణిపురమునకు నందు ఏలుచున్నటువంటి బబ్రువాహనని దేశమునకు చేరుట దానిని అతని సేనాధిపతి కట్టివేయుట గంగాదేవి యొక్క శాపము చేత అచట జరిగినటువంటి యుద్ధమునందు కుమారుడైనటువంటి బబ్రువాహనుని చేతులు అర్జునుడు తెగిపోవుట తరువాత కుంతి యొక్క కోరిక పైన శ్రీకృష్ణస్వామి భీముని వెంట తీసుకొని యుద్ధరంగమునకు పోయి అశువులు పోయినటువంటి అర్జునుని బ్రతికించుట సజీవుని చేయుట మున్నగునటువంటివి కథా విషయములు. ఆ ధర్మనందనుడు అశ్వమేధము చేయటానికై ఆయన సమీపమునకు వ్యాసులు వారు వచ్చినటువంటి విషయమును తరువాత ఆయన బోధించినటువంటి విషయమును ద్రౌపదితో ధర్మరాజు చెబుతూ ఉన్నటువంటి సన్నివేశముతో ఈ కథ ప్రారంభము కాబోతూ ఉన్నది. రాసులుగాదనచ్చు శృతి రాజ విభాగము చేసి వాక్య విన్యాసముదీర్చినట్టి చతురానన్న సన్నిభమూర్తి ఏడు వారాసులను మధ్యనున్న ఋషిరాజులకెల్లను మేలుబంతి ఆ వ్యాసమునింద్రుడచ్చటికి వచ్చను కోమలి మమ్మజోడగా అని ఆ ధర్మజుడు ద్రౌపదికి ఆ అశ్వమేధ కథాక్రమము ఏ రీతిలో చేయవలనో అంతా చెప్పగా స్వామి అటులైన అట్టి మహోత్సవమును తిలకింపవలనే మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది. యజ్ఞము ప్రారంభించినట్లే కదా అని పలికితే ఆ దేవి ప్రారంభించినట్లే జగదీశ్వరుడైన శ్రీకృష్ణస్వామి యొక్క అనుజ్ఞ మాత్రమే మిగిలి ఉన్నది. ఆయన వచ్చిన ఎడల ఆ యజ్ఞము ప్రారంభమే అగును సుమ అని చెప్పగా భక్త పరాధీనుడైనటువంటి ఆ జగన్నాయ నాటక సూత్రధారిణి తాను కోరిన సందర్భములో దర్శనమిస్తాను అని చెప్పిన కారణం చేత అంతర్గృహమునకు వెళ్ళి ద్రౌపది ఆయన స్తోత్రము చేసినటువంటి రీతి కళ్యాణి రాగము ఆదితాళము విష్ణుదాస స్వామి వారి రచన. పందరధారీ మంజు విహారీ బృందాకుంజవని సంచారీ మందరధారీ మంజు విహారీ బృందాకుంజవని సంచారీ సుందర రూప సుగుణ కళాప మంద మధుర మకర ందాలాప మందరధారీ మంజు విహారీ నీపద భక్తుల కాపదలేదు నీపద భక్తుల ఆపదలేదు పాప విదూర ప్రణవాధార వేడుకనైనను విశ్వమయుని నేను పాడిన హాయి ఫణిఫణసాయి వేడుకనైనను విశ్వమయుని నేను పాడిన హాయి ఫణిఫణసాయి మందరధారీ మంజు విహారీ బృందాకుంజవనీ
సంచోరి. ఈ రీతిలో ఆ ద్రౌపదీదేవి ప్రార్థించగా ఆ హస్తినాపురమునందు స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఎలా వచ్చాడు అంటే కేదారగౌళ త్రిస్రజాతి వచ్చను జనార్దనుండు హస్తపురమునకు వే వచ్చను జనార్దనుండు వచ్చను జనార్దనుండు హస్తపురమునకు వే వచ్చను జనార్దనుండు మచ్చక ప్రధాసోను లెచ్చను దలంచుబని అచ్చుగనునత్తునని హెచ్చనముదంబుతో వచ్చను జనార్దనుండు మచ్చక ప్రధాసోను లెచ్చను దలంచుబని అచ్చుగనునత్తునని హెచ్చనముదంబుతో వచ్చను జనార్దనుండు బృందారక సపర్యలొందు పాదములతో మందరన గొద్ధరణ మందిన కరముతో నింద్రాదేవి చేనందమగునురముతో కందర్పకోటి నిభసుందరంగంబుతో కొందరదనములతో మందగమనంబుతో సుందరోదరముతో చెందుకనికరముతో వచ్చను జనార్దనుండు హస్తపురమునగువే వచ్చను జనార్దనుండు హరినీలమణుల నెగ్గాడు వాలములతో కరము రాణించు ముక్తాహార పాళితో తరలంగదాది రత్న విభూషణములతో శోకమంగుర్లతో బాలభాస్కర తుల్య దీప్తితో వచ్చను జనార్దనుండు భములతో నమృత ఫేనములతో గాసదుగ్ధములతో చంద్రకిరణములతో సింహవజ్రములతో గంగాజలముతో విమలుడై వచ్చను జనార్దనుండు దండమని వెంకటాక్షుండు మరవెట్టవిని దండకరుదించి నేనుండ నీకేల కలగుండ నివచించి దయని నిండిన మనస్సుతో అండయ్య బ్రోజు వేదండ వరదుండు కృష్ణుండు ధర్మజని గను వచ్చను జనార్దనుండు హస్తపురమునకు ఏ వచ్చను జనార్దనుండు వచ్చిన గరిహని వచ్చిన హరిగిన లేచి పాండవులు వందనములు గావించి వచ్చిన హరిగిని లేచి పాండవులు వందనములు గావించి చచ్చర హోటక పీఠకమున సుఖాసీనుని చేసి భజించి తలచిన మత్తుని వచ్చినట్టుని దయయింతని యోజింపన్ తల మేతాబగ గౌరవమిరింగి తగినట్టుల భూజింపన్న. ఆ రీతిలో స్తోత్ర పాఠములను అందుకొని వారి చేత సపర్యలు పొంది ఆ విషయము తెలిసి ధర్మనందన త్రిలోక విజయ దురంధరులు కలిగినటువంటి నీవు కాక ఈ అశ్వమేధమును ఎవరు నిర్వర్తించగలరు? అంతేగాక ఆ ఈ వసుదేవ నందనుడు నీవు ఎక్కడ దూకమంటే అక్కడ దూకటానికి సంసిద్ధముగా ఉన్నాను అని సరస సల్లాపములాడి ప్రారంభింపజేయగా ఆ అశ్వాన్ని వదిలారు. అది అనేక ప్రదేశములు కొంతకాలము తిరిగి తరువాత ఆ మణిపురమునకు చేరినదట. ఆ మణిపురాన్ని పాలించుతూ ఉన్నటువంటి వాడు చిత్రాంగదా కుమారుడైనటువంటి బభ్రువాహనుడు. అతని యొక్క మంత్రి ఆ అశ్వము ముఖమున ఉన్నటువంటి పట్టాను చూసి బంధించగా ఆ విషయము తెలుసుకుని బాధపడినటువంటి బభ్రువాహనుడు వారితో సేనాపతులతో అంటూ ఉన్నాడట, నాదనామక్రియ నేడు సమకూడి శుభంబులు నేడు పోడిమిగల మనగాడు లోకములు మూడు జయించిన ప్రోడ క్రీడి మన వీడు చేరియున్నాడు జనకుడు వాడే గద నేడు సమకూరి శుభంబులు నేడు కన్న తండ్రి ఫల్గునుడను వాక్యము విన్నాను గాని చూచి ఎరుంగను కన్నులకింపుగా గని పూజించద ఎన్నో విధముల సన్నతి చేసెద నేడు నిజాశ్రుతుండకు వెంకటదాసున గజస్రంభువరములిచ్చు కృష్ణుని భజింపుచునుయా దీక్ష దాల్చిన అజాత శత్రుని నిరీక్షింపనగు నేడు సమకూరి శుభంబులు నేడు. తన యొక్క సైన్యాధిపతి చేసినటువంటి తప్పునకు ఎంతో నొచ్చుకున్నటువంటి వాడై బహుమతులతో అర్జునును ఇచ్చి ఆ గుర్రమును కూడా ఇచ్చి నమస్కరించటానికై సైన్య సమేతముగా బభ్రువాహనుడు పోగా ఆ గంగాదేవి యొక్క శాపము వలన అర్జునునికంతా కూడా విపర్యాసముగా తోచినది. అందుచేత నమస్కరించుతూ ఉన్నాడట బభ్రువాహనుడు. ఎలాగో అంటే హంసధ్వని రాగము చతురస్రజాతి శరణు గండివధర వే శరణు సురపురమునకి నరదేహముతో నరిగి సురేర్ధార్ధాంధ్రహరిపీఠమున
సురపురమునకి నరదేహముతో నరిగి సురేంద్రార్థ హరిపీఠమున నిరువకు కూర్చుండి సౌఖ్యమొందిన దొరవగుట భవ చరణాబ్జములకు శరణు. కాలకేయులను నివాత కవచలగూల్చి సంగంధర్వ రాజగర్వము దూలిచి విసార యంత్రఛేదన వేళ నృపలగేల్చిన మేటి ఒకటకు శరణు. నిరుపేదకు పెన్ని దానమభ్యనకరణి విపాసార్థునకు జీవన దీర్పీడితునకు దివ్యౌషధము దొరికినట్లు ఆయనే దర్శనంబు శరణు. పరమభక్తి వెంకటదాసుని మనోహరుండైన శ్రీకృష్ణుని పాదంబు రుహద్వందము గొల్చి తదీయ కరుణాపాత్రుడవైన అవుగాన శరణు అని ఆ ప్రకారంగా నమస్కరించితే ఆ గంగాదేవి శాపం వలన బబ్రువాహనుణ్ణి ఆదరించగా పాదములపై పడి నమస్కరిస్తూ ఉన్నటువంటి అతని యొక్క కిరీటమును అర్జునుడు కాలితో తన్నాడు. అది చూసి ఆ దగ్గర ఉన్నటువంటి రాజులందరూ కూడా అపమార్గమున పడ్డాడే అర్జునుడు అంటూ ఇలా అంటూ ఉన్నారు. కంభోజరాగము ఆదితాళము. నేను సవ్యసాచితో ఇట్ల నేను తన యునదన్నుడ తప్పని సాచ్యకి మనకిది తగునా అని ప్రజ్యుమ్నుడు వినయము కీడాయని అనుసాల్వుడు ఘనాపాయమని యవ్వనాశ్వడును అనేను కడు ప్రమాదమని హంసధ్వజుడును ముందు మోసమని అనిరుద్ధుండును మీకిది క్రమంబుగాదని వృషకేతనుడును మానుమానుమని నీలధ్వజభూవరుల నేను నిరంతరము వెంకటాక్షునేలిన మురారాది శిష్యుడవై ధర్మేతరం పైన పనిచేయుట విస్మయకరం పయ్యనని రాజసమూహం పనేను. నిరంతరము వెంకటాక్షునేలిన మురారాది శిష్యుడవై ధర్మేతరం పైన పనిచేయుట విస్మయకరం పయ్యనని రాజసమూహం పనేను. ఆ ప్రకారంగా ఆ పాదతాడన తిన్నప్పటికీ నొచ్చుకోకుండా తల్లిని దూషించినందువలన బాధ చెందినటువంటి బబ్రువాహనుడు అంటూ ఉన్నాడు. బేయాగ్రాగము జుల్వతాళము. విన్నారా ఈ దొరలు నన్నన్న దుర్వాక్యంబులన్నీయు నేడు విన్నారా ఈ దొరలు ఎన్నో తరముల నుండి వారి కొన్న కీర్తి నా నుండి బలు సన్నమాయనని మండి సవ్యసాచి వచించగదండి. విన్నారా ఈ దొరలు నన్ను నిందించుటలించి నిజ జనకుడౌట శేషహించి మది ననుకూలించి తిమించి నా ధన జననిని దూరేని రాకదించి. విన్నారా ఈ దొర నన్నన్న దుర్వాక్యంబులన్నీయు నేడు విన్నారా ఈ దొరలు తనయుడు మ్రొక్కుట తప్ప తండ్రి ననులోన గెలుచుట మెప్ప మర్మమెరుంగగ వారల చొప్ప దీనికి అలకూలించని నేడు గనుడు నా గొప్ప. విన్నారా ఈ దొరలు ధరణు వెంకటదాసు నేలు నట్టి వరదోడవు వేణుగోపాలు వాణి పాద సరసీజంబులు పవలు రేలు గొలుసు పరమ భక్తునికి ఇది తెరువ చాలును చాలు. విన్నారా ఈ దొరలు. సర్వం శ్రీరామార్పణం. స్వస్తి.